భారీ వరదలతో కాలనీలు నీట మునిగాయి. దాంతో సెల్లార్లలో ఉన్న బైకులు కార్లు నీటిలో తడిసిపోయి స్టార్ట్ కావట్లేదంటున్నారు వాహనదారులు. బ్యాటరీలు పాడవడంతో పాటు సైలెన్సర్లకు నీళ్లు పోయి మెకానిక్ల దగ్గరికి క్యూ కడుతున్నారు. తమ దగ్గరికి నీటిలో తడిచి పాడైన వాహనాలే రిపేర్కి వస్తున్నాయి అంటున్నారు మెకానిక్లు. టూ వీలర్స్ లో స్టార్టింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. బండి మొత్తం మునిగిపోయింది, ఇట్లా తిన్నికెళ్ళే వాటికి ఇవి కూడా పెట్టుకోలేవు. అంతే బండి స్టార్టింగ్ ప్రాబ్లం అయిపోయింది, మొత్తం తడిచిపోయింది కదా, మొత్తం మునిగిపోయింది బండి మొత్తం. రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఇచ్చుకుపోయిన ట్రాఫిక్లా చెరువు కట్ట ఇరిగితే మొత్తం ట్రాఫిక్ బ్లాక్ అయింది. రెండు చోట ట్రాఫిక్ బ్లాక్ అయితే మొత్తం అక్కడే ఇరిగిపోయినా అక్కడ ఊరు నుంచి తిరిగి వచ్చే వరకు నా బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది. వర్షంలా ఇంజన్లా మొత్తం అది బ్లాక్ అయిపోయింది నీళ్ళు వచ్చి. వర్షానికి దాదాపు మొత్తం నిండా మునిగిపోయి చాలా ప్రాబ్లంతో కస్టమర్లు వచ్చి పనులు చెప్పించుకుంటారు. కొంత కొంతమంది అయితే ఇంజన్లో కూడా వాటర్ వెళ్ళిపోయి ఇంజన్ లిపే పరిస్థితి వచ్చేసింది. అంత భయంకరంగా వర్షం పడ్డది. మొత్తం ఇంజన్ ప్రాబ్లం, ఇంజన్లో వాటర్ వెళ్ళడం, ఇంజన్ ఆయిల్ ప్రాబ్లం, ఇంజన్ సీజ్ అయిపోతున్నాయి, బ్యాటరీ ప్రాబ్లం, ఎలక్ట్రికల్ ప్రాబ్లం. వాటర్ మీద పానీ మీద కాదు గాడి, మాక్సిమం ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంత. ఖర్చు అయితే ఎక్కువనే వస్తుంది అన్న దానికి. 60-70,000 దాకా రావచ్చు. బ్యాటరీ ఈసీఎం బీసీఎం అన్నీ ఉంటాయి, దానికి చెక్ చేసి చేయాలి. దానికి మాక్సిమం మళ్ళీ ఇంజన్లో పోతే ఇంజన్ ప్రాబ్లం వస్తే మరి తర్వాత. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో సెల్లార్లోకి విపరీతమైన వాటర్ వచ్చేసి బండ్లన్నీ పాడైపోయినాయి. ముఖ్యంగా కార్లు ఈ డోర్ల ద్వారా మొత్తం సగం వరకు కానీ మొత్తానికి కూడా మునిగిపోయిన బండ్లు ఉన్నాయి. సగం వరకు నిండిపోయినాయి. మొత్తం టూ వీలర్లు మునిగిపోయినాయి. అన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మేము బండి తీసుకొచ్చి మెకానిక్ చూపిస్తే ఇందులో మ్యాట్లు మొత్తం చేంజ్ చేయాలంటాడు, సీట్లు చేంజ్ చేయాలంటున్నాడు, ఇంకా ఇంజన్లో ఏ పని ఉన్నాయి అంటాడు. మరి ఎంత వస్తుందో ఎస్టిమేషన్ కానీ ఒక 30,000 నుంచి 50,000 వరకు అయితే మినిమం వస్తుంది రిపేర్ చేయించడానికి. ఇంకా కొద్దిగా నీట్ చేయించుకుంటే ఇంకా 60-70,000 80,000 అయినా వచ్చేయచ్చు. ఈ పనులవి కూడా ఇన్సూరెన్స్ కూడా వచ్చే అవకాశాలు తక్కువ. 2 రోజుల నుంచి వర్షంలో బండి తడిసింది, అందుకే బ్యాటరీ మొత్తం పోయింది. కొత్తది వేస్తున్నాను, అయినా సెల్ఫ్ ఎత్తుకోవట్లేదు. కొత్త ఇంకేమొస్తాయో తెలియట్లేదు. ఇప్పటికైతే సెల్ఫ్ ప్రాబ్లం వచ్చింది.